ఎనిమిది అంశాల మీద ప్రధానమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చారు. అందులో రెవెన్యూ రోడ్డు భర్తీ, విద్యుత్ బిల్లు బకాయిలు, పన్నుల వాటా, రుణ పరిమితి పెంచడం, భోగాపురం అనుమతి, కడప ఉక్కు, ఇట్లా అంశాలు ఉన్నాయి. బట్ తెర వెనక ఇష్యూస్ చాలా ఉన్నాయి అనేటువంటి ఒక ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. బట్ రఫీ గారు ప్రస్తావించిన అప్పులు, తర్వాత ముప్పులు, రాబోయేటువంటి తిప్పలు, వీటి గురించి ప్రధానంగా ఆయన ఏకరవ పెట్టుంటారన్నారు. ఆయన విజయ్ గారు నమస్కారం, అలాగే నాగభూషణం గారికి, మా రఫీ గారికి కూడా. రఫీ గారు చెప్పింది కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఢిల్లీలో దండాలు, పల్లెల్లో దోపిడీలు అండి, ఇంకేం లేదు. ఇక్కడ దోచుకోవడం, హింస పెట్టడం, లేదా ప్రతిపక్షాల వాళ్ళ మీద కసి తీర్చుకోవడం. నాగభూషణం గారు ఒక కసి అన్నారు, అప్పుడు అభివృద్ధి పట్ల కసి ఉండేది, ఇప్పుడు అభివృద్ధి లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కక్షగట్టి కసి పెట్టి వాళ్ళని ఏదో అణిచేయడం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అజెండా. ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా మనం ఎప్పుడో చదువుకున్నాం, ఎవరి చరిత్ర లేదు, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం అని. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఏమున్నది గర్వ కారణం, కాళ్ళు మొక్కడం, దండాలు పెట్టడం తప్ప అన్నది ప్రజలు అంటున్నారండి, నేను కాదు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం చాలా వరకు నాకు తెలిసండి పొలిటికల్ అజెండా అని. ఆయన మీద ఉన్న కేసులు లేదా ఇవన్నీ ఏం చేయాలి, వాయిదాలు ఎలా తీసుకోవాలి, లేకపోతే జడ్జిమెంట్లు ఏమన్నా ప్రభావితం చేద్దామా, లేదా మొన్ననే రఘురామ కృష్ణరాజు గారు కూడా చెప్పారు, ఆయన ఏదైనా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేసి మళ్ళీ ఏమైనా పోటీ చేస్తారా, పోటీ చేస్తే మనం ఓడిపోతామా, ఆయన్ని పార్టీలో చేర్చ, ఇట్లా అన్ని కూడా హిడెన్ అజెండా అంటామండి. ఎక్కడో దాచిపెట్టుకున్న ఆయన ఆసియాలో లేదా కోరికలో, సిద్ధాంతాలో, కుట్రలో, కుతంత్రాలు, అవి ఏమన్నా అనుకోని వాళ్ళు వాటి కోసం వెళ్ళాడు తప్ప కాదు. దీనికి అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులే ఉదాహరణ. ఎందుకంటే మీకు చెప్తా అంటే ఇక్కడ ఢిల్లీలో దండాలు, పల్లెల్లో దోపిడీలు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మా పెనుమూరు మండలంలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇళ్ల పట్టాలేసి ఒక్కొక్కటి అమ్మేసుకున్నారండి. అంటే ఒక్కొక్క హౌస్ ప్లాట్ 20-30 లక్షలు విలువ చేస్తుంది, కోట్లు చేయమారింది. దీని మీద అక్కడ ఉన్న గ్రామస్తులు, ఒక జర్నలిస్టు, ఒక హైకోర్టు లాయర్ వీళ్ళంతా అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాని మీద విచారణ చేయాలని కలెక్టర్ గారు వస్తే ఆయన కూడా రానివ్వకుండా చేశారు. ఇప్పుడు ఏమైనా అక్కడ ఎంఆర్ఓ నిన్ననే నన్ను ట్రాన్స్ఫర్ చేసేయండి మహానుభావ అంటూ కలెక్టర్కి ఒక లెటర్ పెట్టుకున్నారు. ఇక్కడ ఉంటే నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావు, చాలా చెడ్డ పేరు వస్తుంది, అన్ని అక్రమాలే చేయమంటున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఎవరు ఎవరైనా అందరూ. ఇది ఒక పెనుమూరు కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో మీరు ఎక్కడ చూసినా, అంటే మా జిల్లాలో అయితే చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మొన్ననే తంబలపల్లిలో ఒక జడ్పీటీసీ భర్త కుండ్రెడ్డిని తీవ్ర స్థాయిలో అక్కడున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు, ఆయన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు, ఆయనంతా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తే ఆయన్ని అరెస్టు చేసి పాత కేసులు ఉన్నాయని జైలుకు పంపారు. అంటే నేననేది ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే కక్షగట్టి అనిచేయడం, వీలైనన్ని చోట్ల దోచుకోవడం, ఇవన్నీ దాచిపెట్టుకుని ఢిల్లీలో పోయి దండాలు పెట్టి తన మీద ఏమీ రాకుండా తప్పించుకోవడం, పూర్తిగా ఇది పాత కాలంలో మనం సినిమాల్లో చూస్తున్నాం. ఓ బాస్ ఉంటాడు, వాడు ఎక్కడ బయటంతా మంచోడిగా కనిపిస్తుంటాడు, ఆ దాని లోపలికి వెళ్ళిన తర్వాత తన విశ్వరూపం చూపిస్తుంటాడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నా చెల్లెమ్మ, నా అక్కయ్య, నా అవ్వ, నా తాత అంటూ డ్రామాలు వేస్తూ అవినీతి చేసి బాగా సంపాదించుకుంటూ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, దాని నుంచి బయటపడడం కోసం ఢిల్లీకి వెళ్తున్నాడు అన్నది ప్రజలందరూ చెప్పుకుంటున్న మాట అండి. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు కదిపితే కూడా ఏముంది, మా బతుకు ఏమి లేదు, ఆయన దోచుకోవడం, ఒక నలుగురు సామంత రాజులు ఉన్నారు, అంతా దోపిడీ ప్రభుత్వం అంటున్నారు తప్ప ఏం లేదు. కాబట్టి ఆయన ఢిల్లీకి వెళ్ళిన పర్యటన ప్రతిసారి ఏదో ఒక విధమైన రాజకీయ స్వప్రయోజనం ఉంటుంది తప్ప రాష్ట్రం కోసం కాదనేది అందరికీ తెలుసండి. ఆయన చెప్తానే ఉన్నారు, ప్రత్యేక హోదా అంటారు, పోలవరం అంటారు, అప్పులు అంటారు, నిధులు అంటారు, ఎన్ని చేసినా
ఇందాక మన రఫీ గారు చెప్పినట్టు ఆయన పడే తిప్పల నుంచి బయటపడడానికి ఈ అప్పుల బాగాతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక డ్రామా తప్ప ఏమి లేదండి. ఎందుకంటే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ప్రధానమంత్రి గారిని కలిస్తే ఎందుకు కలిశావు, ఎప్పుడు కలిశావు, అవన్నీ ఆ వివరాలన్నీ పత్రికలకు తెలియజేయడం ధర్మం అండి, బాధ్యత కూడా. ఇలా బాధ్యతారహితంగా ఆ ధర్మ విరుద్ధంగా ఆయన ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో చెప్పకపోతే ఎవరికైనా ఆయన జవాబుదారి కాదా, ప్రజలకు ముఖ్యమంత్రి జవాబుదారి కాదా, వాళ్ళ నాన్న డబ్బులుగా ఏమైనా తీసుకెళ్లి తిరుగుతున్నాడా, ఆయన ఒక్కసారి ఢిల్లీ పర్యటనకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అందరికి తెలుసు, కోటాను కోట్ల డబ్బు ఖర్చు పెట్టి ఆయన ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో తెలియకపోతే జవాబుదారితనం లేకపోతే ఎలాగండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జవాబుదారితనం లేదు, బాధ్యత లేదు, గౌరవం లేదు, రాజ్యాంగం మీద విలువలు లేవు, తన దోపిడీ యథేచ్ఛగా కొనసాగించాలి, ఆ దోపిడీ మద్దతుగా కొంతమందికి సంక్షేమ పథకాలు అవి ఇచ్చిన ఏదో ప్రజలకు చేస్తున్నారని చెప్పుకోవాలి, ఆ ఓట్లు కొనుక్కోవాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఓట్లు కొనుక్కుంటూ తన దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడే నా ఉద్దేశం అండి. చాలా మంది అనుకోవచ్చు మీరు విశ్లేషకులు కదా ప్రతిపక్షాల కంటే ఘాటుగా విమర్శ చేస్తున్నారని కూడా అంటారు నన్ను. అంటే విశ్లేషకుడు అంటే విమర్శ చేయకుండా ఇటు కాదండి, సమాజం నాశనం అయిపోతుంటే ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చెప్పకపోతే నా విశ్లేషణ ఎందుకు, నా మేధస్సు ఎందుకు, నా తెలివితేటలు ఎందుకండి. చాలా మంది అడుగుతుంటారు మీరు బ్యాలెన్స్ గా కదా, ఏం బ్యాలెన్స్ మాట్లాడేది అంటే జనాన్ని దోచుకుంటుంటే సమాజం నాశనం అయిపోతుంటే ఈ దోపిడీ ప్రభుత్వాన్ని అడిగితే విశ్లేషకులు కాదా, ప్రతిపక్షాలు చేసే పాత్ర పత్రికలు కూడా పోషిస్తాయనేది నేను చదువుకున్న రోజులే. డెఫినెట్గా సుధాకర్ రెడ్డి గారు, మీరంటే తప్పుని తప్పుగా చెప్పే క్రమంలో తప్పుని తప్పు అని చెప్పినప్పుడు తప్పుని బ్యాలెన్స్గా ఎట్లా చెప్తారు, చెప్పలేం కదా.